हेलो एवरीवन, वेलकम टू प्रेसी फुड इन्फो। ईरोज़ मन वीडियो लो काजु बादम चक्की एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। दीन कोसम नेनु इकड़ा काजु तीसुकुन्नानंडी। इवि नेनु गुंडलुगा उन्नाये तीसुकुन्नानु काजु। इवि सन्नगा इला कट चेसि तीसुकोवाली, अलागे कोद्दिगा बादम कूडा कट चेसि तीसुकुन्नानु। నెక్స్ట్ వచ్చేసి ఇవి వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి వేస్తే కూడా చాలా క్రంచీగా బాగుంటుంది. చౌ మీద ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పలుకులను ఇంకా మిగతా బాదము ఇవి కూడా వేసుకోవాలండి. ఫస్ట్ నేను జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నేతిలో రోస్ట్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అను టేస్ట్ వస్తుంది. అలాగే ఇవి మాడకుండా కొద్దిగా అవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేటప్పుడు మిగతా బాదం పలుకులు కూడా వేసుకోవాలి. ఇవి కూడా కలిపి మొత్తము బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. సో లాస్ట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుందాము. ఈ మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి. ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి పాకం కోసం. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార అంతా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి పాకం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చూసినట్లయితే తీగ పాకం కంటే కొద్దిగా ముందు చూడండి స్టిక్కీగా ఉన్నప్పుడు ఫింగర్స్ అనేది చూసుకొని మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నేను మిల్క్ పౌడర్ వేసుకున్నాను. మిల్క్ పౌడర్ వేసుకోవటం వల్ల టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. నేను ఇన్స్టెంట్గా ఇలాగా ఎవ్రీడే మిల్క్ పౌడర్ ఉందండి ఇంట్లో, అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఈ మిల్క్ పౌడర్ డైరెక్ట్గా వేసి మీరు ఈ లంప్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. దీన్ని మళ్ళీ వేరే వాటర్లో మీరు డిజాల్వ్ చేసి వేయొద్దు, ఎందుకంటే పాకం అనేది మనకు ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా. సో అందుకని డైరెక్ట్గానే మిల్క్ పౌడర్ వేసి ఇలా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకొని ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ మొత్తము చిక్కబడే వరకు ఉంచుకోవాలి పాకమును. ఈ నట్స్ అన్నీ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చిక్కబడే వరకు తిప్పుకుంటూ చూడండి స్టేజ్లో ఉన్నప్పుడు మనం మంట అనేది ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తానండి. ముందుగానే ఆయిల్ అప్లై చేసి తీసుకుంటే మనకి చికెన్ అనేది అంటుకోకుండా వస్తుంది. అలాగే ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ని తీసుకుంటే బాగుంటుంది. దీనిలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం తీసుకున్న తర్వాత ఈవెన్గా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఒక పక్కకు పాకం, అలా ఈ అన్ని ముక్కలన్నీ ఒక పక్కకు వస్తున్నాయి కదా, అలా కాకుండా ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్పాచులాతో. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలండి.
అంతేనండి, చల్లారిన తర్వాత ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. నేను ఇక్కడ డిమోల్ చేస్తున్నాను ప్లేట్ని. బాగా స్టిక్ అయిపోయింది మొత్తం చూడండి. దానంతటా అదే ఎడ్జెస్ అనేది ఎలా లేచొస్తుందో. మనం ముందుగానే ఆయిల్ అప్లై చేసుకున్నాం కదా ప్లేట్కి, సో దానివల్ల ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. జీడిపప్పు బాదం చిక్కీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.